పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా దేవ మహోన్నతుడ మహాగనుడ మహాశక్తి సంపన్నుడా కృపగలిగిన మా ప్రభు మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొని తండ్రి ప్రభ వాక్యాన్ని విత్తుతూ ఉండగా మీ పిల్లల హృదయాల్లో మాటలు ఫలింప చేయండి విని విడిచిపెట్టే కాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని మీ ఆత్మ సహాయమును నాకు అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమె ప్రిల్లర మానవ జీవితంలో బాల్యము కౌమారము యవ్వనము వృద్ధాప్యము ఈ నాలుగు దశలు గుండా మానవ జీవితం నడుస్తుంది స్త్రీలకైనా పురుషులకైనా ఈ నాలుగు దశలు ఖచ్చితంగా ఎదురవుతాయి బాల్యము కౌర కౌమారము యవ్వనము వృద్ధాప్యము ఇది మన జీవిత చక్రం మన జీవిత చక్రంలో ఎదురయ్యేటువంటి దశలు ఇవన్నీ ఏర్పరిచింది ఇవన్నీ మనకు పరిచయం చేసింది ఎవరు అంటే సాక్షాత్తు మన రక్షకుడైనటువంటి ప్రభు ఆయనే మనకి వీటిని ఏర్పాటు చేసి ఈ జీవితానికి అనుగ్రహించారు ఒక జీవితకాలం ఒక నిర్దిష్టమైన ప్రణాళికలో ఇవ్వబడినటువంటి ఆయుష్కాలం ఆ ఆయుష్కాలంలో రకరకాల దశలు ఈ దశలు ఇప్పుడు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇక్కడ అన్ని దశల వారు ఉన్నారు బాల్యంలో ఉన్నవారు ఉన్నారు మొదటి దశ కౌమారంలో ఉన్నవారు ఉన్నారు రెండో దశ యవనలో ఉన్నవారు ఉన్నారు మూడో దశ వృద్ధాప్యులకు వచ్చిన వారు ఉన్నారు నాలుగో దశ అన్ని దశల వారు మనకి ఈ వేదిక దగ్గర ఈ సభలో కనబడుతున్నారు ప్రిల్లరా ఈ దశలన్నిటిలో అత్యంత ప్రాముఖ్యమైనది అత్యంత విలువైనది కౌమార దశ ఆ కౌమార దశ నుంచే యవ్వనంలోనికి బిడ్డలందరూ అడుగు పెడతారు బాల్యములో ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ సరిగా లోకం గురించి కానీ లోకజ్ఞానం కానీ ఏ దైవజ్ఞానం కానీ ఏమీ తెలియనటువంటి దశ కాబట్టి బాల్య దశ అనేది అది ఎవరు కన్సిడర్ చేయరు ఇప్పుడు ఇక్కడ పిల్లలు కూర్చున్నారు మనం పట్టించుకుంటాం వాళ్ళని వాళ్ళని వాళ్ళకి ఏమైనా చెప్తామా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా బాధ్యతలు ఆశిస్తామా ఆశిస్తామా ఆశించాం వాళ్ళ మీద మనం ఎలాంటి బరువులు మోపేది లేదు వాళ్ళ నుంచి అలాంటి బాధ్యతలు ఆశించేది లేదు ఎందుకంటే అది చిన్న దశ బాల్య దశ అనేది అది ఒక అందమైన గాలిపటం వల్ల అందమైన సీతాకోక చిలుకల హాయిగా ఆనందంగా విహరించేటువంటి దశ ఆడుతూ పాడుతూ నవ్వుతూ తుళ్ళుతూ తింటూ పరుగులు ఎడుతూ ప్రశాంతంగా ఏ టెన్షన్లు ఉండవు ఏ బీపీలు ఉండవు వాళ్ళకి ఏ బాధ్యతలు ఉండవు ఏ బరువులు ఉండవు ఏమైనా పట్టించుకోరు హ్యాపీగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు అది చిన్నపిల్లలు వాళ్ళకి వాళ్ళకున్న పరిధి చాలా చిన్నది వాళ్ళకి మనకులాగా విపరీతమైన కోరికలు విపరీతమైన భయాందోళనలు విపరీతమైనటువంటి బాధ్యతలు ఏముండవు అవి వాళ్ళకి చాలా కూల్గా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా నవ్వుతూ తుళ్ళుతూ ఆడుతూ పాడుతూ సంతోషంగా బాల్యంలో పిల్లలు ఉంటారు మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం ఆ బాల్య దశ నుంచి కొంచెం పెరిగి కౌమార దశకు చేరుకుంటారు అందుకో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చిన్నబెట్టు ఉన్నటువంటి దశ కౌమార దశ ఆ కౌమార దశ తర్వాత టీనేజ్లోకి అడుగు పెడతారు యవ్వన దశలోనికి ఆ తర్వాత ఆ యవ్వనం కాస్త పెరిగి 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 వృద్ధాప్యలోనికి వెళ్తారు ప్రియులరా ఈ దశ ముఖ్యంగా ఆడపిల్లల్లో ప్రారంభమవుతున్నటువంటి ఈ దశ సామాజిక పరిస్థితులను మనం అర్థం చేసుకుంటే ఈరోజు ఒక విలువైన సందేశాన్ని మీ అందరికీ నేర్పించబోతున్నది జాగ్రత్తగా వినండి పురుషులు స్త్రీలు మన ప్రస్తుత సమాజంలో ప్రొటెక్షన్ ఎవరికి కావాలి అంటే పురుషులకు కాదు ప్రొటెక్షన్ ఎవరికి కావాలి స్త్రీలకు కావాలి ఎవరు ప్రొటెక్ట్ చేయబడాలి అంటే ఆడపిల్లలు ప్రొటెక్ట్ చేయబడాలి మగపిల్లలకి అంత ప్రొటెక్షన్ అవసరం లేదు ఎందుకంటే సమాజం కొన్ని రూట్స్ కలిగి ఉంది కొన్ని వేర్లు ఆ రూట్స్ ఏంటంటే మనం చిన్నతనం నుంచి పెరిగినటువంటి వాతావరణం మన చుట్టూ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు సామాజిక జీవనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి సినిమాలు సీరియళ్ళు ఇవన్నీ కూడా మనుషుల్ని ఒక ఉచ్చిలో బిగించేస్తున్నాయి ఒక ట్రాప్లో పడేస్తున్నాయి ఒక చట్రంలో పడేస్తున్నాయి ఎంత దారుణాతి దారుణమైన విషయాలు సమాజంలో జరుగుతున్నాయంటే మీకు ముందుగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను జాగ్రత్తగా వినండి మొక్కజొన్న తోట వేసిన తర్వాత పొత్తులు మొక్కజొన్న పొత్తులు పక్వానికి వచ్చి ఇక వాటిని కోసుకోవచ్చు అనుకునే సమయంలో ఖచ్చితంగా రైతు వాటిని ఏం చేసుకుంటాడు ప్రొటెక్ట్ చేసుకుంటాడు ఎందుకు ప్రొటెక్ట్ చేసుకుంటాడు ఆ పొత్తుల్ని కోసుకుపోవడానికి దొంగలు రావచ్చు లేదా ఆ చేలలో పడి పాడు చేయడానికి కొన్ని పశువులు జంతువులు రావచ్చు పిట్టలు రావచ్చు ఇప్పుడు కంచె చాలా అవసరం ఆ చేనుకి మొక్కజొన్న తోటకి ఏమవసరం కంచె అవసరం కంచె వేయకపోతే లేదా ప్రొటెక్షన్ లేకపోతే ఆ చేను పాడైపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అవునా కాదా అలాగే ఇది మామిడి పళ్ళ సీజను సంవత్సరానికి ఒకసారి కాస్తుంది మామిడి చెట్టు ఎప్పుడు పాడ ఎప్పుడు పడితే అప్పుడు మన కాయలు వచ్చేస్తాయా పళ్ళు వచ్చేస్తాయా రావు కదా ఏవో అనాసకాయలు వస్తే వస్తాయి కానీ ఇప్పుడు మనం కావాలనుకుంటే ఖచ్చితంగా పుష్కలంగా మనం తినేటువంటి మామిడి పళ్ళు తినేటువంటి కాలమే ఈ వేసవికాలం మరి సంవత్సరానికి ఒకసారి పండేటువంటి మామిడి పళ్ళు పూసేటువంటి ఆ పూత కాసేటువంటి కాయలు ఇంటి దగ్గర ఉంటే చెట్టు నో ప్రాబ్లం ఎక్కడైనా ఊరికి దూరంగా జనావాసాలకు దూరంగా లేదా రోడ్ల పక్కన ఎక్కడైనా మన చెట్లు ఉన్నాయనుకోండి రైతులు ఏం చేస్తారు ఏం చేస్తారు ప్రొటెక్ట్ చేస్తారు కాపలాకెళ్తారు ఎవరో ఒకరు పెట్టుకుంటారు నైట్ ఎవరో ఒకరు పడుకుంటుంటారు ఎందుకంటే కాపు కాసిన తర్వాత దాన్ని కోసుకుపోవాలనుకునేటువంటి చాలామంది దొంగలు ఎదురు చూస్తూ ఉన్నారు గనుక ప్రొటెక్ట్ చేసుకుంటారు అలాగే జంతువుల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే పక్షుల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే కోళ్ళు మనందరికీ తెలుసు కోడి పిల్లలను పెట్టిన తర్వాత ఆ కోడి పిల్లల్ని కోడి ఖచ్చితంగా ఏం చేస్తుందో తెలుసా తన రెక్కలు చాచి మరీ ప్రొటెక్ట్ చేసుకుంటుంది ఎందుకు ప్రొటెక్ట్ చేసుకుంటుంది అంటే గ్రద్ద బారిన పడకుండా ఉండాలి అని ఆ కోడి తన పిల్లల్ని ఏం చేసుకుంటుంది ప్రొటెక్ట్ చేసుకుంటుంది భద్రం చేస్తుంది అలా భద్రం చేయలేదనుకోండి ఖచ్చితంగా వచ్చి కోడి పిల్లల్ని ఏం చేస్తుంది ఎత్తుకెళ్ళిపోతుంది ఇప్పుడు స్త్రీ ధర్మ ప్రారంభ వేడుకలో ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మగపిల్లల కంటే కూడా మన సమాజంలో ఆడపిల్లలకి ప్రొటెక్షన్ చాలా అవసరం అండి ఎక్కువ మనం వింటున్నటువంటి దుర్వార్తలు సమాజంలో ఆడపిల్లల విషయంలోనే వింటున్నాం వాళ్ళు వాళ్ళు బాధింపబడుతున్నారని ఈవిటీజింగ్లని ర్యాగింగ్లని వాళ్ళ మీద యాసిడ్ దాడులని ప్రేమ పేరుతో వాళ్ళను వేధిస్తున్న వాళ్ళు వాళ్ళను రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నవాళ్ళు ఒక ఆడబిడ్డ రోడ్డు మీద వెళ్ళిపోతుంటే కామంతో చూస్తున్నటువంటి ఎన్నో వందల వేల కళ్ళు వావి వరసలు మరిచిపోయి వాళ్లతో వ్యవహరిస్తున్నటువంటి తీరు అలాగే హెరాస్మెంట్ చైల్డ్ అబ్యూజ్ చైల్డ్ హెరాస్మెంట్ చిన్నపిల్లలను కూడా హెరాస్ చేస్తున్నటువంటి నీతి వారు నీతి మాలిన వారు పేరుకు మాత్రమే పెద్దలు కానీ వాళ్ళు చిన్నపిల్లల్ని హెరాస్ చేస్తూ ఉంటారు గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్ అనే టూ టైప్స్ ఆఫ్ టచెస్ ఉంటాయి అందులో గుడ్ టచ్ అనేది అది పవిత్రంగా స్పర్శించటం బ్యాడ్ టచ్ అనేది అపవిత్రంగా స్పర్శించటం మొన్న మధ్య ఒక టీచర్కి దేహశుద్ధి చేశారు ఎందుకు టీచర్కి దేహశుద్ధి చేశారు అంటే ఆడపిల్లల విషయంలో బ్యాడ్ టచ్ెస్ ఇస్తున్నాడు అంటే వాళ్ళను ఎక్కడెక్కడ తాకకూడదు అక్కడక్కడ తాకే ప్రయత్నాలు చేస్తున్నాడు అతను ఏ స్థాయిలో ఉన్నాడు టీచర్ టీచర్ అంటే పాఠాలు నేర్పించేవాడు పాఠాలు నేర్పించేవాడికి బడిత పూజ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే అతడు నీచమైన దృక్పథం కలిగి ఉన్నాడు నీచమైన ఆలోచన విధానం కలిగి ఉన్నాడు అలాగని సమాజం అంతా చెడ్డది కాదు సమాజంలో ఎందరో ఉత్తములు ఉన్నారు ఎందరో మంచి వాళ్ళు ఉన్నారు అలాంటి ఎందరో ఉత్తముల మధ్యలో ఎందరో మంచి వాళ్ళ మధ్యలో కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి ఆ కలుపు మొక్కల వల్ల ప్రమాదం ఏర్పడుతుంది కుక్కలన్నీ మంచివి కాకుండా పోవు కదా కొన్ని కుక్కలు మంచివే కొన్ని మాత్రమే పిచ్చి కుక్కలు ఉంటాయి అవి కరిస్తేనే మనకి ఇబ్బంది కదా అలా ఈ సమాజంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళతో ప్రాబ్లమ్స్ లేవు కానీ చెడ్డవాళ్లతో మాత్రం చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి అలాంటప్పుడు పిల్లల్ని కానటువంటి తల్లిదండ్రులారా ఈరోజు దేవుని వాక్యంతో మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకుంటే పిల్లలు అనేవారు దేవుడు మనకిచ్చినటువంటి బహుమానాలు గర్భఫలము ఎహోవా ఇచ్చేటువంటి బహుమానం కదా ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి ఫంక్షన్స్ ద్వారా పిల్లల సంతోషాన్ని నెరవేర్చాలనుకుంటారు అంటే ఒక కోణంలో అది కరెక్టే ఒక కోణంలో అంటే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి దేవుని పిల్లలు వాస అన్నయ్య గారు చెప్పినట్టు దేవుని పిల్లలతో పాటు మిగిలిన వారికి వాక్యాన్ని అందించాలి మనం ఏం చేసినా భోజనం చేసినా పానం చేసినా దేవుని యొక్క మహిమ నిమిత్తం చేయాలి అనే సదుద్దేశంతో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని రైట్ చాలా సంతోషం కానీ అందరూ అది సదుద్దేశంతో చేయరు కదా చాలామంది అన్యజనులు కూడా పుష్పవతి వేడుకలు మెచ్యూర్ ఫంక్షన్స్ నిర్వహిస్తూ ఉంటారు మనమైతే ధర్మ ప్రారంభ వేడుక ఫస్ట్ ఫస్ట్ ఈ టైటిల్ నేనే పెట్టించాను స్త్రీధర్మ ప్రారంభ వేడుక అని పుష్పవతి వేడుక వేడుక అని పెట్టకండి ధర్మ ప్రారంభ వేడుక అని పెట్టండి అని మొట్టమొదట ఈ టైటిల్ రాయించింది నేనే ఎందుకు అలా రాయించాల్సి వచ్చింది అంటే అన్యజల్లకు కూడా దేవుని గురించినటువంటి సమాచారాన్ని మనం తెలియజేయాలి అనే సదుద్దేశంతో అయితే ప్రియులరా ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఇలాంటి ఫంక్షన్స్ చేయడం ద్వారా ఆ బిడ్డల్ని ఒక రకంగా హ్యాపీనెస్కి గురి చేయాలి వాళ్ళకు కూడా సంతోషం ఉండాలి కదా వాళ్ళకు కూడా ఆనందం ఉండాలి కదా అన్నట్టు కొన్ని కార్యక్రమాలు చేస్తారు కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే తమ స్టేటస్ చూపించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరికొన్ని ప్రాంతాల్లో అయితే అసలు ఈ విధానం ఎందుకు వచ్చింది ఈ ఫంక్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మా అమ్మాయి ఇక మీదట వివాహానికి సిద్ధంగా ఉంది ఎవరైనా కావాల్సి సంప్రదించవచ్చు అని చెప్పకనే చెప్పటం కోసం పూర్వకాలంలో ఈ విధానాన్ని అవలంబించేవారు పూర్వకాలం వివాహాలు చేయడానికి ఇప్పట్లాగా మ్యారేజ్ బ్రోకర్లు హోటల్ బట్టుకు తిరిగేవాళ్ళు మ్యారేజ్ బ్యూరోలు ఇలాంటివేమీ లేవు కదా అమ్మాయి పెళ్లిడికి వచ్చింది అన్న విషయం ఊరందరికీ తెలియాలి అప్పుడు సంబంధాలు వస్తాయి సంబంధాలు వస్తే పెళ్లి చేసి పంపించేయచ్చు అన్న ఉద్దేశంతో ఈ ఫంక్షన్స్ నిర్వహించేవారు మెచ్యూర్ ఫంక్షన్స్ అవి కాలక్రమంగా కాలక్రమంగా అలవాటు అవుతూ వచ్చాయి ముఖ్యంగా మన కోనసీమ ప్రాంతాల్లో అయితే కొబ్బరి చెట్లకు కూడా పూత పూసినప్పుడు ఫంక్షన్లు చేస్తారు పెద్ద రైతులు తొలి పూత పూసినప్పుడు కొబ్బరి చెట్టు దగ్గర కూడా చిన్న చిన్న కార్యక్రమాలు పూజలు అవి చేసి ఏదో నలుగురుగో ఐదుగురుగో భోజనాలు పలహారాలు పెట్టి పంపిస్తూ ఉంటారు కొంతమంది ఇంకా గ్రాండ్గా చేస్తారు ఇలాంటివి చాలా చోట్ల కొన్ని ఆచారాలు ఉన్నాయి అయితే నేను తల్లిదండ్రులకు ఇస్తున్నటువంటి వాక్యానుసారంగా తల్లిదండ్రులకు వివరిస్తున్నటువంటి విషయం ఏంటంటే మనం ఎంత గొప్పగా ఫంక్షన్ చేసాం అనేది కాదు మనం ఎంతగా మంచి బట్టలు కొనిచ్చామనేది కాదు మనం ఎంతగా మంచి మంచి బంగారుపు వస్తువులు తయారు చేయించి ఇచ్చామనేది కాదు మనం ఎంతగా మంచి భోజనాలు పెట్టించామనేది కూడా కాదు ఆ బిడ్డలను మనం రెండు విధాలుగా ప్రొటెక్ట్ చేయాలి నెంబర్ వన్ వాళ్ళలో జ్ఞానాన్ని నింపి ప్రొటెక్ట్ చేయాలి నెంబర్ టూ వాళ్ళ చుట్టూ ఒక రక్షణ వలయంగా మనం నిలబడి ప్రొటెక్ట్ చేయాలి ఈ రెండూ కూడా తల్లిదండ్రులుగా కుటుంబ సభ్యులుగా మనందరి మీద ఉన్నటువంటి బాధ్యతలు చాలామంది బిడ్డల విషయంలో అంత కేర్ తీసుకోరు వదిలేస్తుంటారు పోనీలే ఏం కాదు అన్నట్టు మనం ఆహారం గురించి పట్టించుకుంటాం వస్త్రాల గురించి పట్టించుకుంటాం వాళ్ళ కొనిచ్చే వస్తువుల గురించి పట్టించుకుంటాం వాళ్ళ చదువు గురించి పట్టించుకుంటాం వాళ్ళ పుస్తకాల గురించి పట్టించుకుంటాం వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలన్నీ పట్టించుకుంటాం కానీ వాళ్ళు ఎంతవరకు ప్రొటెక్ట్ చేయబడుతున్నారు స్కూల్లో ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి బయట ఎలా ఉంది పరిస్థితి ట్యూషన్కి వెళ్తున్నప్పుడు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి వాళ్ళ చుట్టూ ఎవరైనా కాకుల్లో తిరుగుతున్నారా గ్రద్దల్లా తిరుగుతున్నారా రాబందుల్లో తిరుగుతున్నారా ఏమైనా నష్టం చేకూర్చేటువంటి సమస్యలు ఉన్నాయా పిల్లలు మనతో చెప్పుకోలేని దుస్థితి ఏమైనా ఉందా వాళ్ళు బయటికి వెళ్తే అలాంటి పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఆది కాండంలో ఒక సందర్భం వ్రాయబడింది దీన ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళిందట ఆదికాండంలో చదవండి అన్నమాట ఆదికాండము ముప్పై నాలుగవ అధ్యాయము ప్రారంభం నుండి చదవండి లేయా యాకోబునకు కనిన కుమార్తె అయినా దీన దేశపు కుమార్తెలను చూడ వెళ్ళిన ఎలా వెళ్ళింది ఎలా వెళ్ళింది చెప్పండి సింగిల్గా వెళ్ళింది ఏ అనాథ ఎంతమంది అన్నయ్యలు ఉన్నారు ఎంతమంది ఉన్నారండి అన్నయ్యలు బోలుడు అంతమంది అన్నయ్యలు ఉన్నారండి తండ్రి ఉన్నాడు అన్నయ్యలకు పుట్టిన బిడ్డలు ఉంటారు సో పెద్ద ఫ్యామిలీ అయినా కూడా ఎలా వెళ్ళింది సింగిల్గా వెళ్ళింది ఒంటరిగా ఆ రోజే సమాజం ఎలా ఉందంటే అప్పుడు ఒకడు చూశాడు ఆమెని ఆ దేశముని ఏలిన హివీయుడైన హామోరు కుమారుడుగు శకము అని అతను ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెను అవమానపరిచేట బలాత్కారం చేశాడు ఆ విధంగా ఆమె రేప్కి గురి చేయబడింది ఎవరు అంటే దీన కారణం ఎవరు ఆమెలో జ్ఞానాన్ని నింపకపోవడం ఒక కారణమైతే ఆమెకు సరి అయిన జ్ఞానం లభించకపోవడం ఒక కారణమైతే రెండవది కుటుంబం ఆమెను అసలు ప్రొటెక్ట్ చేయలేకపోయింది ఆ తర్వాత మనం ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు చాలా పెద్ద పెద్ద నష్టాలు జరిగిపోతాయి చాలా హత్యలు జరిగిపోతాయి ఆ తర్వాత కూడా హత్యలే జరిగిపోయాయి యాకోబు చాలా ఫీల్ అవుతాడు ఏడుస్తాడు తన కుమారులు చేసిన తప్పిదానికి ఏడుస్తాడు అరే మీరు నాకు ఎంత కళంకాన్ని తీసుకొచ్చేశారు అప్పుడు యాకూబు షిమ్యూనును లేవేని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కణానీయులలోను పెరిజీయులలోను అసహ్యునిగా చేసి తిరిగి అంటాడు ఆ తర్వాత కూడా తన కుమారులందరినీ దీవిస్తున్నప్పుడు కూడా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ వీళ్ళు చాలా క్రూరంగా వ్యవహరించారని వీళ్ళు చాలా భయానకంగా వ్యవహరించారని చెప్పుకొస్తాడు యాకోబు కాబట్టి మీరు గమనించండి ఒక సంఘటన జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేం పెద్దలు కూడా చెప్తుంటారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఎలాంటి ప్రయోజనం ఉండదు అని ఈరోజు మా చర్చిలో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది మన స్త్రీల సదస్సు జరిగింది రాజమండ్రిలో నా భార్య నా చెల్లెలు ఇద్దరు మాట్లాడారు ఇంకా చాలామంది మా సంఘబిడ్డలు మాట్లాడారు స్త్రీల సదస్సులో రోజు కుమారి అని ఒక చెల్లెమ్మ మీరు లైవ్లో కూడా చూసే ఉంటారు ఒక ప్రాజెక్ట్ చేశారు కళ్ళకి గంతలు కట్టి ఏవో ప్రాజెక్ట్ చేశారు అక్కడ ఉన్న బిడ్డలు ఆడబిడ్డలు ఆ ప్రాజెక్ట్లో తను కూడా ఉంది చక్కగా చీర కట్టుకుంది నీట్గా ఉంది చాలా ఆరోగ్యంగా కనబడుతుంది ఆ ప్రాజెక్ట్ అంతట్లో ఉంది లైవ్లో ఇప్పుడు కూడా కారులో వస్తూ వస్తూ చూశాను నేను లైవ్ అది అరే రే అని బాధేసింది అమ్మాయికి సంవత్సరం కిందట ఒక చిన్న కుక్కపిల్ల జస్ట్ అలా పళ్ళతో రక్కింది గీరింది అనమాట కాలి మీద కుక్కపిల్లే కదా అని లైట్ తీసుకుంది మామూలు కుక్కపిల్ల కానీ నిన్న స్త్రీల సదస్సు శనివారం అయిపోయింది శనివారం రాత్రికి కొంచెం ఊపిరి ఆడలేనట్టుగా అనిపించటం ఆదివారానికి వచ్చేసరికి నీళ్లు చూస్తే భయపడిపోవటం లేదంటే ఊపిరి గాలి ఫ్యాన్ గాలికి భయపడిపోవటం ఇలా హైడ్రోఫోబియా ఇలాంటి ఫోబియాస్ వచ్చేసాయి ఏంటని చెప్పి రాజమండ్రి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చెప్పారు అమ్మాయి ఇది ర్యాబిస్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఒక రోజుకి మించి నువ్వు బతకవు రెండు రోజులకు మించి బతకదమ్మాయి అని చెప్పేశారు నిన్న మరలా కాకినాడ తీసుకెళ్ళారు కాకినాడలో కూడా అదే పరిస్థితి ఇంకా ఎక్కువైపోయింది కుక్క కరిచిన తర్వాత అస్సలు డిలే చేయకూడదండి ఎవరు కూడా కుక్క కరిచింది అంటే అది చిన్న కుక్క కానివ్వండి పెద్ద కుక్క కానివ్వండి అది పిచ్చిది కానివ్వండి మంచిది కానివ్వండి ఏదైనా సరే కుక్క కరిచిన తర్వాత ఖచ్చితంగా ఇంజక్షన్ చేయించుకోవాలి ఇదివరకు అట్లా బొడ్డు జుట్టు చేయట్లేదు కదా సిం సింపుల్గా చేస్తారు ఒకే ఒక ఇంజక్షన్ సో ఆ అమ్మాయి ఇంజక్షన్కి భయపడింది ముప్పై ఏళ్ళ వయసు ఇద్దరు బిడ్డలు భర్త ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి ప్రోగ్రాం ముగించుకుని నేను ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళాలి ఈరోజు ఉదయమే చనిపోయింది శనివారం హ్యాపీగా ఇలాంటి వేదిక మీద రాజమండ్రిలో స్త్రీల సదస్సులో చక్కగా చీరగట్టుకుని వచ్చి మంచిగా పార్టిసిపేట్ చేసినటువంటి చెల్లెమ్మ ఈరోజు ఉదయం చనిపోయింది అంటే చిన్న నిర్లక్ష్యం చిన్న నిర్లక్ష్యం కుక్క గరిచింది అన్న విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పినా అది కరవడం కూడా చాలా చిన్నదట జస్ట్ ఇలా రక్కిందట అంతే సరిపోద్ది ఆ వైరస్ లోపలికి వెళ్ళిపోద్ది అది మెదడుకు పట్టేస్తుంది ఇంకా పిచ్చివాళ్ళుగా మారిపోతారు నోట్లో చొంగలు గారి చేసుకుంటూ ర్యాబీస్ లక్షణాలు వచ్చేసి తీవ్ర తీవ్రస్థాయికి వెళ్ళిపోతుంది మనం ఎవరు పట్టించుకో అంత భయంకరమైన వ్యాధి అంటే కరోనా కంటే భయంకరమైంది ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైంది ఇంకా అవి టైం ఇస్తాయి ఇది టైం ఇవ్వదు ఎప్పుడు వచ్చినా సడన్ అటాక్ చేసి చంపేస్తుంది అందుకే కుక్క గరిచిన పావులు గరిచిన లేకపోతే ఏమైనా కొండ ముచ్చలు కోతులు కరిచిన పిల్లులు కరిచినా ఇలాంటివి గబ్బిలాలు కరిచినా ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి ఇంజక్షన్ చేయించుకోవాలి చాలామంది పట్టించుకోరు సో చిన్న నిర్లక్ష్యం ఈరోజు కుటుంబం విషాదంలో మునిగిపోయింది నిన్న రాత్రి కూడా నాతో మాట్లాడింది ఫోన్లో అన్నయ్య భయంగా ఉంది అన్నయ్యా అని ఏడుస్తుంటే భయపడకమ్మా మరి దేవుడే సహాయం చేయాలి ప్రార్థన చేద్దాను ధైర్యంగా ఉండు అని అంతవరకు మాత్రమే చెప్పగలిగాను స్టేజ్ దాటిపోయిన తర్వాత ఏం చేయలేరు ఎవరేం చేయలేరు అలాగే మన జీవితంలో కూడా మన నిర్లక్ష్యం కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా తప్పిదాలు జరిగిపోవడానికి కారణం అయిపోద్ది మొన్న ఆవిడ పొయ్యి మీద పాలు పెట్టి చక్కగా ఎక్క ఏదో సీరియల్లోనో ఇందులోనూ మునిగిపోతే ఇలా ఒక పిల్లాడు వెళ్ళి మీదకి లాగేసుకున్నాడు దాన్ని పిల్లాడు ఇలా పైకి చేయి పెట్టి లాగేసుకున్నాడు మొత్తం మీద ఒలికిపోయి పిల్లాడు చచ్చిపోయాడు ఎంత ఏడిస్తే మళ్ళీ పిల్లాడు తిరిగి వస్తాడు పొయ్యి మీద పాలు ఉన్నాయని సెన్స్ పని చేయాలి కదా ఎప్పుడు కూడా నేను ఎగుటే ఒకటే మాట చెప్తూ ఉంటాను మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని మీదే పూర్తిగా దృష్టి పెట్టండి రెండు పడవల మీద కాలు వేయకండి దేనికి న్యాయం చేయలేరు మన బ్రెయిన్ ప్రోగ్రామింగ్ ఏంటంటే మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఏ పని చేస్తే దాని మీద దృష్టి పెట్టగలరు వంద విషయాల మీద దృష్టి పెట్టలేము మనం ఇప్పుడు వాక్యం వింటున్నారా వాక్యమే వినాలి కానీ వాక్యం విన్న తర్వాత మీకు గుర్తు లేదంటే కారణం ఏంటి మనిషి ఎక్కడ కూర్చున్నారు మనసు ఇంటి దగ్గర పెట్టారనమాట మనసే బిజినెస్ మీద పెడతారు మనసే భోజనం మీద పెడతారు మనసు ఇంకెక్కడో చోట పెడతారు అప్పుడు మీకు వాక్యం ఎక్కదు మనుషులు మాత్రం ఎక్కడే ప్రజెంటెన్స్ కానీ మైండ్ మాత్రం ఎక్కడో ఉంటుంది అప్పుడు మైండ్ ఇది స్వీకరించదు ఎక్కడో ఉన్న దాన్ని స్వీకరిస్తూ ఉంటుంది అలాగే పొయ్యి మీద పాలు పెట్టి బాబున్నాడన్న విషయం మర్చిపోతే చిన్నపిల్లలకి తెలియదు కదండి వాళ్ళు వెళ్తారు ఇటు వెళ్తారు లాగేసుకుంటారు ప్రమాదం కొని తెచ్చేసుకుంటారు సో ఎప్పుడు కూడా మన దృష్టి ఎప్పుడు ఒకే దాని మీద ఉండాలి అలాగే పిల్లలు ఉన్నారు మన కడుపున పుట్టిన పిల్లలు వాళ్ళ పెళ్లిడికి వచ్చేస్తారు వయసు పెద్దదవుతుంది కౌమారదశకు వస్తారు మెచ్యూర్ అవుతుంటారు ధర్మం ప్రారంభం అవుతుంది ఆ తర్వాత మనం వాళ్ళని అనుమానించకూడదు సుమా చాలామంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల క్రింద వాళ్ళని నిశ్చిన్ తిడతా ఉంటారు వీళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద చూపిస్తారు ఎక్కడికి వెళ్ళి చెచ్చావు ఏం చేసేచ్చావు ఎంతసేపు ఎందుకున్నావు అలా ఎందుకున్నావు ఎలా ఎందుకున్నావు వాళ్ళని తిట్టి 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 బయట వాళ్ళతో సహవాసం చేసుకునేలాగా ఏర్పాటు చేసేస్తారు వీళ్ళే నువ్వు తిట్టే కొలది దూరం అవుతారా దగ్గర అవుతారా నువ్వు ఎక్కువ తిడితే ఎక్కువ దగ్గర అవుతారా పిల్లలు తల్లిదండ్రులకి మాత్రం తెలీద జ్ఞానం ఎక్కువ తిడితే పిల్లలు ఎక్కువ దగ్గర అవుతారా దూరం అవుతారా దూరమే అవుతారు నువ్వు ఎక్కువ ప్రేమిస్తే ఎక్కువ దగ్గర అవుతారు ఎక్కువ ప్రేమగా మాట్లాడితే ఎక్కువ దగ్గర అవుతారు ఎక్కువ ఆప్యాయంగా మాట్లాడితే దగ్గర అవుతారు స్నేహపూర్వకంగా మాట్లాడితే దగ్గర అవుతారు నువ్వు కొట్టే కొలది దూరం అవుతారు నువ్వు తిట్టే కొలది దూరం అవుతారు నువ్వు గద్దించే కొలది ఇంకా 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 దూరంగా వెళ్ళిపోతారు అవసరానికి మించి గద్దిస్తున్నావేమో అవసరం లేనప్పుడు కూడా తిట్టేస్తుంటారు కొంతమంది పని పాటలు లేనట్టు ఏదో తిట్టాలి కాబట్టి ఏదో ఈరోజు తిట్టకపోతే బాగోదన్నట్టు తిరుగుతుంటారు ఏదో రోజు టైం టేబుల్ ప్రకారంగా ఈరోజుకి తిట్టేయాలని టైం టేబుల్ ప్రకారంగా ఈరోజు కొట్టేయాలని అలా ఉంటారు కొంతమంది మెంటల్ మెంటలేమో మరి నాకు అర్థం కాదు సో పిల్లల్ని పెంచే విధానం అది కాదు వాళ్ళని మనం దగ్గర చేసుకోవాలి వాళ్ళని ఆప్యాయంగా మనం హక్కును చేర్చుకోవాలి వాళ్ళతో మనం ప్రేమగా మెలగాలి ప్రేమగా వ్యవహరించాలి ముఖ్యంగా ఈ వయసుకు వచ్చేసిన తర్వాత ఇంకా ప్రేమగా వ్యవహరించాలి వాళ్ళతో స్నేహితుల్లా మారిపోవాలి ప్రతి విషయాన్ని మీతో చెప్పుకునే ఛాన్స్ ఇవ్వాలి మీరు వయసుకొచ్చినటువంటి మీ పిల్లలు ఏ విషయమైనా సరే మీతో ధైర్యంగా చెప్పుకోగలగాలి ఆ ఛాన్స్ మీరు ఇవ్వాలి ఇస్తున్నారా మరి తల్లిదండ్రులు చాలామంది ఇవ్వరు పిల్లలకి తల్లిదండ్రులతో మాట్లాడడానికే భయం స్కూల్లో లోపల అనవాడు ఏదో చేస్తున్నాడు టీచర్ మిస్బిహేవ్ చేస్తున్నాడు నేను దారిలో నడుచుకుంటూ వస్తుంటే ఎవరో ఒక అబ్బాయి మిస్బిహేవ్ చేస్తున్నాడు ఆ విషయం చెప్తే ఎక్కడ స్కూల్ మానిపించేస్తారో అని భయపడతారు అంటే అలా క్రియేట్ చేశారు మీరు పిల్లలు ఈ విషయం చెప్తే మనను స్కూల్ మా అనిపించేస్తారని భయపడకూడదు ఈ విషయం చెప్తే మా నాన్నగారు నా పక్షాన నిలబడతారు అని ధైర్యంగా మీ దగ్గరికి రావాలి అలాంటి అవకాశం మీరు ఇవ్వాలి పిల్లలకి కానీ మనం మనం ఏది ఏ ఏది తీసుకుంటామని చెప్పండి స్కూల్ మా అనిపించేయడానికే ఎక్కువ మంది ఉంటారు అదేం పద్ధతి అదేం పద్ధతి అంటున్నాను అంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలేమా మన భవిష్యత్తునే నాశనం చేసేసుకుంటామా ఎవరి గురించో మన పిల్లల భవిష్యత్తునే నాశనం చేసేస్తామా మనం చాలా తప్పు ప్రియులరా అందుకే ఇక్కడ ఒక అద్భుతమైన సంగ సందర్భం ఈ దీనా జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు చేతులారా వాళ్ళు ఆ దీనా జీవితమే కాదు అనేక కుటుంబాలు దెబ్బయిపోవటానికి కారకులయ్యారు సో ఇక్క మీదట మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు వాళ్ళ నాన్నగారు చూసుకుంటూ ఉంటారు వాళ్ళ అమ్మగారు చూసుకుంటూ ఉంటారు అన్నప్పుడు ఎవరు కూడా అంత తొందరపాటు పనులు చేయరు నేను అదేగా చెప్పాను మామిడి చెట్టుకి అదేదో మంచిగా కడతారు రెండు రేకులు తయారు చేసి ఫ్యాన్ లేగా గిర్ర గిర్ర గిర్రమని తిరుగుతూ ఉంటుంది అది టక్ టిక్ మని సౌండ్ చేసుకుంటూ ఎందుకది పక్షులు రాకుండా ప్రొటెక్షన్ ఆ సౌండ్ వస్తున్నప్పుడు ఆ సౌండ్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వచ్చే పక్షులకి అమ్మో ఏడేదో ఉంది అని భయపడతాయి జస్ట్ ప్రొటెక్షన్ అప్పుడప్పుడు మీరు కూడా స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటే స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళని దిగబెడుతూ ఉంటే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తూ ఉంటే ఎక్కడికైనా ఒంటరిగా పంపించేయకుండా కొంచెం జాగ్రత్తగా ఎవరో ఒకరిని మా నమ్మకస్తుల్ని మాత్రమే మళ్ళీ దొంగలు కాదు తోడించి పంపిస్తూ ఉంటే నేను ఉన్నా నీకన్నా భరోసా ఇస్తూ ఉంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే వాళ్ళకు కూడా ఏ విధంగా ఆలోచించాలి ఏ విధంగా ఆ గుడ్ టచ్కి బ్యాడ్ టచ్కి తేడా ఎలా తెలుసుకోవాలి ఎవరైనా తల మీద ముట్టుకున్నారనుకోండి అది గుడ్ టచ్ అది మిగిలిన శరీర భాగాలు ఎక్కడైనా ముట్టుకుంటుంటే అది బ్యాడ్ టచ్ అది సో ఈ డిఫరెన్సెస్ తెలియ చెప్పాలి పిల్లలకు మనం పెంచడం అంటే భోజనం పెట్టేస్తే సరిపోదు బట్టలు గురించేస్తే సరిపోదు అన్నీ చెప్పాలి వాళ్ళకి వయస్సు మీద పడుతున్న కొలది ఈ లోకాన్ని గురించి సమాజాన్ని గురించి జ్ఞానాన్ని గురించి నేర్పించాలి అంతే తప్ప ఎలా పడితే అలా వదిలేసి మన మనం చేసుకున్నావా లేదా ఐదు వందలు తెచ్చుకున్నావా లేదా వెయ్యి రూపాయలు తెచ్చుకున్నావా లేదా తిండానికి పడేసావా లేదా పడుకున్నావా లేదా తెల్లారిందా లేదా వెళ్ళిపోయా లేదా మళ్ళీ వచ్చావా లేదా రాత్రి ఎప్పుడో పడుకున్నావా లేదా ఇదేంటి బాధ్యతారాహిత్యమైన పెంపకం ఒక చిక్కుడుపాదు పెడితే ఆ చిక్కుడు పాదు ఎక్కడికి పోకూడదని చెప్పేసి చక్కగా కరగట్టి నీట్గా దాన్ని ఒక అందంగా అమర్చుకుని పెంచుకుంటారు పక్కింటి వాళ్ళు గోడ కూడా నువ్వు ఎందుకు ఒక తీగట్ వెళ్తే నాలుగు కాయలు అలా గోసుకు తినేసి చారులు వేసేసుకుంటారేమో నీ బాధ మొత్తం పాదంతా ఎలా తిరగాలి తిరిగి తిరిగి ప్రతి తీగ నీ పందిరి మీదే ఉండాలి నీ ఇంటి చుట్టూనే తిరగాలి పాదు పక్కింటోడు గోడ దాటకూడదు పక్కింటోడు కంచి దాటకూడదు అసలు అందకూడదు పక్కింటోడికి చేయి చేపిన అలా చేసేసుకుంటావు అంతే కదా కరివేపాకు చెట్లకు ప్రొటెక్షను చిక్కుడు పాదులకు ప్రొటెక్షను ఆనపాదులకు ప్రొటెక్షను బేరపాదులకు ప్రొటెక్షను గులాబీ మొక్కలకి పువ్వులు ఎవరైనా కోసేసుకుంటారేమో అని వాటికి ప్రొటెక్షను ఇన్నింటికి ప్రొటెక్షన్ ఇచ్చేస్తున్నావు మరి బిడ్డల విషయంలో ఏది ప్రొటెక్షన్ అంటున్నాను బిడ్డలను వదిలేయడమేనా ఎలా అలాగా తప్పండి రెండు విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనూ ఆ బోధలోను వారిని పెంచాలి ఇది మన రెస్పాన్సిబిలిటీ చదువుకుంటే అయిపోదు ప్రాక్టీస్ చేయాలి మనం ఎక్కువ మనకు ఉన్నటువంటి క్రైస్తవ ఉన్నటువంటి ప్రధానమైన లోపం ఏంటంటే వాక్యాలు చదువుకుంటాం గుర్తుపెట్టుకుంటాం అస్సలు పట్టించుకోం పాటించం వచనాలు అందరికీ తెలుసు నాకంటే ముందు చెప్పేస్తుంటారు కదా నేను ఎలా స్టార్ట్ చేయగానే టక టక్ టక్ మనం నచ్చేస్తారు అంటే వచనాలు అందరికీ బట్టి బట్టి బట్టేసి ఉన్నారు వచనాలు వచనాలు తెలిస్తే ఉపయోగం లేదు ఆ వచనాలను అనుసరిస్తేనే ఉపయోగం ఆ వచనాలను ఆచారంలో పెడితేనే ఉపయోగం ఇప్పుడు ప్రభు యొక్క శిక్షలను బోధలోను పెంచండి అన్న విషయం ఎంతమందికి తెలుసు ఇక్కడ చేయొద్దండి ఎంతమంది తెలుసు ప్రభు యొక్క శిక్షలో బోధలో మీ పిల్లలు పెంచండి అన్న విషయం ఎంతమంది తెలుసు ఆ వచనం నేను చాలాసార్లు చదివానవాళ్ళు చేయత్తండి చాలాసార్లు చదివాను అన్నవాళ్ళు చాలాసార్లు చదివానవాళ్ళు ఏమో లేడీస్ మీరు చాలా చదవలేదు అసలు ఇప్పుడు చదివారు కదా మీరు అందరూ చదివిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతున్నాను ఆ వచనం చదివిన దగ్గర నుంచి నేను దాన్నే ఫాలో అవుతున్నాను ప్రతిరోజు అన్నవాళ్ళు చేయొచ్చండి ఇప్పుడు ఫాలో అవ్వం అదే ప్రాబ్లమ్ అదే చెప్తున్నా వాక్యం దగ్గర మనకున్న పెద్ద లోపం అండి ఇది మనం అన్ని వచ్చినా తెలుసుకుంటాం కానీ వాటిని ఎప్పుడూ ఆచరణలో ప్రభు ప్రభుత్వ శిక్షలో బోధలో పెంచండి అంటే ప్రతిరోజు జరగాల్సిన ప్రక్రియ స్కూల్కి రోజు పంపిస్తున్నాం స్కూల్లో ప్రతిరోజు పాఠాలు నేర్చుకుంటున్నారు స్కూల్లో ప్రతిరోజు పుస్తకాలు చదువుతున్నారు స్కూల్లో ప్రతిరోజు హోంవర్క్ ఇస్తున్నారు మన ఇంట్లో హోంవర్కే లేదు అసలు మన ఇంట్లో అసలు ఏ వర్కు లేదు లేచారు టిఫిన్ చేశారు ప్రార్థన కూడా చేసుకున్నారు లేదు తెలియదు వెళ్ళిపోయారు మళ్ళీ మధ్యాహ్నం వస్తారు భోజన చేసేస్తారు లేకపోతే క్యారేజ్ వెళ్ళిపోతారు భోన్ చేసేస్తారు సాయంత్రం వస్తారు తినేస్తారు కాసేపు ఆడుకుంటారు హోంవర్క్ కూడా చేసుకుంటారు తర్వాత టీవీ పెట్టుకుంటారు కూర్చుంటారు ఆ తర్వాత వాళ్ళ దారి వాళ్ళదే మన దారి మందే మనమేమో మనం తిప్పుకుంటూ ఉంటాం గరిడి తిప్పుకుంటే ఎక్కడ వంటగదిలో మన పని మందే ఈయన గారేమో ఏదో ఉద్ధరించినట్టు ఈయన ఏదో చేసుకుంటూ ఉంటాడు ఆ పిల్లలు వస్తారు పుస్తకాల పక్కన పడేస్తారు వాళ్ళ పనేది వాళ్ళు చూసుకుంటారు ఆడుకుంటారు కాసేపు ఆడుకుంటారు ఇద్దరు ఉన్నారంటే కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఇద్దరు తినేస్తారు పెట్టి రాగానే కారబ్బుందో లేకపోతే మిచ్చిరో లేకపోతే ఇంకొకటి ఇంకోట పెట్టేసి చబర తినేసేసి పడుకుంటారు బాబు ప్రశాంతంగా స్నానాలు చేసేస్తారా చేసేసారు బాగా తినేయండి ఇదిగో గుడ్లు కూర వండేసాను తినేసేసి పడుకుంటుపోండి మళ్ళీ పొద్దునే లేచిపోండి ఆ లేచిపోయి మళ్ళీ చక్కగా టిఫిన్ వండి పెట్టేస్తాను ఉప్మా ఇడ్లీ పెసరట్టు దోశ చక్కగా తినేయండి పూరీ ఎన్నికాలతోనే తినేయండి క్యారేజ్లో కూడా పెట్టేస్తాను తీసేసుకోండి వెళ్ళిపోండి కొంతమంది అయితే వీళ్ళకి ఎక్కడ ఇబ్బందిగా ఉందో అని వీళ్ళ టీవీ సీరియల్ చూడనివ్వట్లేదని లేకపోతే వీళ్ళు ఏవో ఇతర పనులు చేసుకునేవట్లేదని అరే పక్కింటికి వెళ్ళి ఆడుకుని రెండు గంట అంటారు అంటే తోసేయడం కోసం వీళ్ళ వీళ్ళ వీళ్ళకి వీళ్ళకి ప్రైవసీ లేదు తోసేయాలి ఇప్పుడు తోసేయడానికి మీరు పక్కకి వెళ్ళిపోండి ఎదురింటికి వెళ్ళిపోండి అక్కడ ఆడుకుని ఇక్కడ ఆడుకుంటాం ఆ ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు వెళ్ళిపోండి అమ్మయ్య బాగానే ఉన్నా ఒక గంట పోయేడు ఒక గంట పోతే నాకు ప్రశాంతంగా ఉందనుకుంటారు ఒక గంట ఈ అమ్మాయి నాకు ప్రశాంతంగా ఉంది అనుకుంటారు ఏది ప్రభు యొక్క శిక్ష ఏది ప్రభు యొక్క బోధేది వాళ్ళని కూర్చోబెట్టి ఎప్పుడైనా మాట్లాడేవా దగ్గరికి తీసుకొని మనం కూర్చోబెట్టి వాళ్ళకి లోకం గురించి ఎప్పుడైనా తెలియజెప్పావా లోకంలోని పరిస్థితులు తెలియ దేవుని గురించి జ్ఞానం బోధించావా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావా నువ్వు ఒక టీచర్లా మారావా టీచర్లా మారావా మనకు ఎప్పుడు కూడా ఎవడో ఒకటి చెప్పేయాలి మళ్ళీ వచ్చా అంటారు కదా వీళ్ళు ఏమండి సండే స్కూల్లో ఇంకొక గంట మీరు చెప్పొచ్చు కదండి పిల్లలకి ఏమైనా క్లాసులు పెట్టవచ్చు కదండి యూత్కి ఏమైనా మీటింగ్ పెట్టవచ్చు కదండి మీరు చెప్పొచ్చు కదా మీరు చెప్పొచ్చు కదా మీరు చెప్పొచ్చు కదా నువ్వు ఎక్కడ తగలడ్డావు అంటున్నాను ఏ నీకు రెస్పాన్సిబిలిటీ లేదా నీకు రాదా చెప్పడం నువ్వు నేర్చుకోవట్లేదా నువ్వు వారం వారం చర్చికి వెళ్ళి ఏం చేస్తున్నావు నేర్చుకోవట్లేదా నువ్వు రాసుకోవట్లేదా నీకు రాదా బైబిలు పిల్లలకు కూడా చెప్పగలిగే స్థాయిలో లేవా నువ్వేం విశ్వాసవి కనీసం నీ పిల్లలకే బోధించుకోలేకపోతున్నావు అంటే అసలు విశ్వాసవేనా ఇంకేప్పుడు ఎవడో సేవకుడు రావాలి వాళ్ళే బోధించాలి వాళ్ళే చెప్పాలి వాళ్ళే మాట్లాడాలి వాళ్ళే ప్రసంగాలు చేయాలి మరి నువ్వేం అంటున్నాను పంపించడం వరకేనా అదే మన దగ్గర జరుగుతున్న తప్పు హెబ్రి పత్రికలో పౌలు గారు అద్భుతమైన మాట చెప్తారు హెబ్రి పత్రిక అధ్యాయం హెబ్రిల్కి రాసిన పత్రిక అందరూ దయచేసి బైబిల్ తీసి చూడండి ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చాను బట్ సాలిడ్ ఫుడ్ ఈజ్ ఫర్ ద మెచ్యూర్ అంటాడు చూడండి అక్కడ బట్ సాలిడ్ ఫుడ్ ఈజ్ ఫోర్ ద మెచ్యూర్ మెచ్యూర్ అన్న పదం ఇంగ్లీష్లో రాయబడింది మెచ్యూర్ అంటే అర్థం ఏంటి వయస్సు వచ్చినవారు ఇక్కడ మనం ఈ ఫంక్షన్ కూడా ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఏమంటాం మెచ్యూర్ ఫంక్షన్ అంటాం ఏం ఫంక్షను మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తున్నామండి అంటారు మెచ్యూర్ ఫంక్షన్ అంటే వయస్సు వచ్చిన వేడుక వయస్సు వచ్చింది కాబట్టి చేసేటువంటి వేడుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును వాక్యాన్ని ఏ వయస్సు నుంచి ఎలా అర్థం చేసుకోవాలో చెప్తున్నాడు ఇది ఆత్మ సంబంధమైన భాష ఈ భాష అంతా ఆత్మ సంబంధమైందే కానీ శరీర సంబంధమైన ఉదాహరణను యాడ్ చేసి చెప్తున్నాడు ఇక్కడ బౌలు గారు అక్కడ ఉన్నవాళ్ళందరూ నాకు తెలిసి పెద్దవాళ్ళు అయి ఉంటారు కానీ జ్ఞానంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆత్మీయంగా బలపడిన వాళ్ళు బల పడని వాళ్ళు వాళ్ళకి ఒక శరీర సంబంధమైన ఉదాహరణను చెప్పి ఆ విషయాన్ని అర్థం చేయిస్తున్నాడు ఇందుకు ఏంట శరీర సంబంధమైన ఉదాహరణ వయస్సు వచ్చిన వాళ్ళు బలమైన ఆహారం తిన తినడానికి అర్హులు కదా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ బాగా చిన్నపిల్లలు ఉంటారు ఒక నాలుగేళ్ళు మూడేళ్ళు రెండేళ్ళు ఒక సంవత్సరం పిల్లలు ఉంటారు వాళ్ళకి చికెన్ జాయింట్ మటన్ బిర్యానీ పెడతామా పెడతామా పెట్టం ఎందుకు పెట్టం వాళ్ళు దాన్ని జీర్ణించుకోగలిగే శక్తి ఆ అవయవాలు లేవు వాళ్ళకి ఒక సంవత్సరం కొర్రాడి దగ్గరికి వెళ్ళి ఎర్ర తినేరా అంటే తినేస్తాడా తినగళ్ళ ముక్క తినలేడు ఎందుకు చెరుకు ముక్క తినలేడు ఆ గడ ఆ గడ కొరకలేడు ఆ చెరుకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనం మనమే పళ్ళు ఊడిపోతుంటే కొంతమందికి మనం ఒక ఆయన ముక్క తింటుంటే రెండు పళ్ళు చెరుకుముక్కలకు వచ్చేసాయట సో అది చాలా బలంగా ఉంటుంది చెరుకుముక్ అనేది ఒక సంవత్సరం పిల్లలకి మనం పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు దాన్ని తినలేరు అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలుకీడులను వివేచించేటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు అవి ఏ ఇంద్రియములు అవి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు అలా సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును అంటే ఇప్పుడు అమ్మాయి మెచ్యూర్ అయిపోయింది అంటే వయస్సు వచ్చింది ఇప్పుడు వాళ్ళకి ఏం పెట్టాలి మనం బలమైన ఆహారం పెట్టాలి అన్ని విషయాలు మాట్లాడాలి వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడాలి సిగ్గుపడాల్సిన పరిస్థితి లేదు సిగ్గుపడక్కర్లేదు వాళ్ళకి నేర్పించాలి వాళ్ళకి చెప్పాలి వాళ్ళకు బోధించాలి వాళ్ళ బలపరచాలి మానసికంగా ధైర్యపరచాలి నేనున్నానని భరోసా ఇవ్వాలి వాళ్ళకు ఒక ప్రొటెక్టర్లా ఉండాలి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి ఇది మన బాధ్యత తల్లిదండ్రులుగా రేపేదో నష్టం వాటిల్లిన తర్వాత రేపేదో సమస్య సంభవించిన తర్వాత రేపేదో జరిగిన తర్వాత అయ్యో 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 అని ఆడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు యాకోబు గారు ఎంతో ఏడ్చాడు ఏంటి ప్రయోజనం ముందే ఆ కుమార్తెను కంట్రోల్లో పెట్టుకుంటే లేదా ముందే ఆ కుమార్తెకు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటే బాగుండేది తర్వాత ఎంత ఏడిస్తే ఏ ఉపయోగం ఆయన కొడుకుల్ని ఎంత తిడితే ఉపయోగమే ఉంది కొడితే ఉపయోగమే ఉంది ఏ ఉపయోగం లేదు బయట పరిస్థితులు బాగాలేదు ప్రియులరా అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల అందరూ కాదు కొందరు మరి అలాంటప్పుడు మన పిల్లల్ని మనం ఏం చేసుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి మన పిల్లల పట్ల మనం శ్రద్ధ వహించాలి ండి చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు మంచి ఆహారం పెట్టడానికి ఇష్టపడతారు ఇప్పుడు మీ పిల్లలకు మీరు భోజనాలు పెడుతున్నారా ఎలాంటి భోజనం పెడతారు పౌష్టిక ఆహారం పెడతారు గవర్నమెంట్ వాళ్ళు కూడా అదేదో పిండిస్తున్నారు బాలామృతం అట బాలామృతం ఇందుకే ఆ బాలామృతం చాలామంది పిల్లలకి అడట్లే వీళ్ళు అట్లు ఇసుకు తినేస్తున్నారు నిజం ఈ అంగన్వాడీలో ప్యాకెట్లు ఇస్తారు కదా అవి చాలామంది ఇళ్ళే అట్లెస్ తినేస్తున్నారు మొన్నొక్క మొన్నొక్కలు అలాగే తినేస్తున్నారు మన ఇళ్లలో మనం ఏం చేస్తాం ఇప్పుడు బాలామృతం నువ్వు బాలుడివా అమృతం తినడానికి బాలికవా అది బాలుడు భోజనం అది బాలుడు భోజనం నీ భోజనం నువ్వే తినేస్తావు బాలుడు భోజనం కూడా నువ్వు తినేస్తావు గుడ్లు ఏమిస్తున్నారట ఆ గుడ్లు కూడా వెళ్ళి పులిసెట్టు తినేస్తున్నారు మరి పిల్లలకి ఎప్పుడు పెడతావు ఆ పెడదాం అంటే పిల్లలకి ముందు మేము బాలులో మేము మేము బలంగా ఉండాలన్నట సో అలా ఎవరు ఉండరులేండి వాళ్ళకి పెడతారు వీళ్ళు తింటారు అనుకోండి సో పిల్లలకి మంచి ఆహారం పెడుతున్నారు ఫ్రూట్స్ పెడతారు క్యారెట్ పెడతారు బీట్రూట్ జ్యూసులు ఇస్తుంటారు బాదం పప్పు పెడతారు ఖర్జూరం పెడతారు పిల్లలకు బలం అని చెప్పేసి సో ఇలా పిల్లలకి రకరకాల ఆహార పదార్థాలు పెట్టి వాళ్ళని పుష్టిగా తయారు చేస్తారు కొంతమంది పిల్లలు చూడండి చూడముచ్చటగా ఉంటారు అరటి బొంతల్లాగా కదా బాగా మేపుతున్నారు అమ్మా నాన్న అనుకుంటాం చూడగానే బూరి బొగ్గలో చక్కగా ఒక పొట్ట తోళ్ళలో వాడిని అడుచుకు వెళ్తుంటే ఇటు తొడగొట్టుకుపోతాయేమో అన్నట్టు ఉంటాడు కూరగాళ్ళు మంచి బుజ్జి బుజ్జిగా ఉంటారు మనం అది చూసి మురిసిపోతాం పిల్లలు అలా ఉంటే తల్లిదండ్రులకి ఎంత సంతోషం కదా అంతే కదండి సంతోషం కదా అమ్మయ్యా పిల్లలు బాగున్నారండి బాగున్నారు నొన్నగా ఉన్నారు చక్కగా ఉన్నారు నున్నగా అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు తల్లిదండ్రులు అదే కోసి కాసింత కళ్ళు లోటలు పడిపోయినా సన్నగా అయిపోయినా ఏందండి బిడ్డ ఎలా ఉన్నాడు తిండి తినట్లేదా ఏమి తిండండి బాబు ఎప్పుడో చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అంటాడు సరిగా తిండి తిండు అందుకే ఇలా ఉన్నాడని బాధపడిపోతుంటారు ఫిజికల్గా ఎంత దృఢంగా ఉన్నారు అనేది చూస్తున్నారు సంతోషం మరి మెంటల్గా ఎంత దృఢంగా ఉన్నారు అనేది ఎప్పుడైనా చూసారా తల్లిదండ్రులారా మానసికంగా మీ బిడ్డల్ని ఎంత దృఢంగా పెంచారు ఇక్కడ ఎంత ఉన్నా ఉపయోగం లేదు ఇక్కడ ఉండాలి గట్టిదను ఇక్కడ ఉండాలండి గట్టిదను మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి మన కన్వీనియన్స్ కోసం పిల్లల్ని భయంతో పెంచుతాం భయపెట్టి పెంచుతాం వాళ్ళకి చిన్నప్పటి నుంచి భయం నూరిపోస్తాం అది కదా అలబండి వచ్చేస్తుంది అంటే అది ఆడికి ఏడు అది అసలు అది ఏంటో కూడా తెలియదు ఆడికి అది కొడమొచ్చి వచ్చేస్తుంది అది కదా ఏదో భూచోడు వచ్చేస్తున్నాడు ఇంకో ఆవిడ వచ్చేస్తున్నాడు నువ్వు పడుకుంటావు పడుకో అంటే పడుకుంటూ పోతే ఈ హ్యాపీగా ఏదో చేసుకోవచ్చు ఆ భయాన్ని నూరు పోస్తున్నారు ఆ పిల్లలు భయం భయాందోళనతో పెరుగుతారు వాడి ఇంక ధైర్యంగా ఎప్పుడు ఉంటాడు అంటే మానసికంగా వాడిని వీక్ చేసేసేది ఎవరు మనమే నీ కన్వీనియన్స్ కోసం వాడికి భయాన్ని నూరు పోస్తావా నీ కన్వీనియన్స్ కోసం నీ సుఖం కోసం చాలామంది తల్లిదండ్రులు చేస్తున్నటువంటి తప్పులు ప్రియులారి భయాన్ని నూరిపోయకండి చేతనైతే ధైర్యాన్ని నూరిపోయండి వాడు దేనికి భయపడుతున్నాడు దాన్ని ముందు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి ఏం భయపడొద్దని చెప్పండి నేనున్నానని భరోసా ఇవ్వండి పిల్లల్ని ధైర్యవంతులుగా పెంచండి రేపు పొద్దున్న వాళ్ళు మెంటల్గా చాలా బలంగా ఉంటారు మానసికంగా దృఢంగా ఉంటారు శారీరక దృఢత్వం కంటే గొప్పది ఏంటో తెలుసా మానసిక దృఢత్వం మానసికంగా ధైర్యంగా ఉన్నవాడు మానసికంగా దృఢంగా ఉన్నవాడు దేన్నైనా సాధించగలుగుతాడు దేన్నైనా ఎదిరించగలుగుతాడు ఎవరి ముందైనా ధైర్యంగా నిలబడగలుగుతాడు ఎక్కడైనా పోరాడగలుగుతాడు ఎక్కడైనా గెలవగలుగుతాడు పడిపోయినా సరే కృంగిపోడు మరలా తిరిగి నిలబడతానన్న కాన్ఫిడెన్స్తో ఉంటాడు మన పిల్లల్ని అలా పెంచాలి అలా పెంచాలి కొంతమంది ఆడపిల్లలు చూడండి ఎవరైనా సరే ఎదురుపడేవని అన్నారనుకోండి సూటుగా ఇస్తారు భలే ఆలోచిస్తారు వాళ్ళు చాలా బాగా ఆలోచిస్తారు అలాంటి షార్ప్నెస్ పిల్లలకి ఇవ్వాలి అలాంటి ధైర్యం ఇవ్వాలి అలాంటి భరోసా పిల్లలకి ఇవ్వాలి అలాంటి విలువైన వాక్కులతో విలువైన వాక్యాలతో వాళ్ళ హృదయాన్ని మనం నింపాలి అప్పుడు మన పిల్లలు అద్భుతమైన ముత్యాలుగా అద్భుతమైన రత్నాలుగా వజ్రాలుగా మన కళ్ళ ముందు ప్రకాశిస్తారు రేపొద్దున వాళ్ళ జీవితం కూడా అనేకులకు మాదిరికరంగా ఉంటుంది ఓ మా అమ్మ ఇంత చక్కగా పెంచారనుకుంటారు అలా కాకుండా మనమే భయపెట్టేసి మనమే భ్రమ పెట్టేసి మనమే వాళ్ళకి తప్పుడు అలవాట్లన్నీ నేర్పించేసి మనమే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మార్చేసి మనం అంతా పాడు చేసేసి రేపు పొద్దున వాళ్ళు పాడైపోవడం చాలా తప్పు ఒక్క మాట చెప్పి ముగిస్తాను మీ పిల్లలు మీ దగ్గరే నేర్చుకుంటారు ఏమి నేర్చుకున్నా భాష కానివ్వండి నడవడిక కానివ్వండి మాట కానివ్వండి చూపు కానివ్వండి ప్రవర్తన కానివ్వండి ఏదైనా సరే అన్నింటికీ గురువులు ఎవరు మనమే మన కుటుంబమే మన పిల్లలు బూతులు మాట్లాడుతున్నారంటే మనము మన పక్కింటి వాళ్ళు అమ్మమ్మో తాతయో చుట్టుపక్కల వాళ్ళు ఎవరో దగిలేడు గురుగురు దౌర్భాగ్యుడు వాడి దగ్గర నేర్చుకున్నారు ఇంటికి వచ్చి చక్కగా వాళ్ళిస్తున్నారు లేదా బూత్ ఏమైనా ఆకాశం నుంచైనా దేవతలు వచ్చి నేర్పుతాయో బూతులు పిల్లలకి జీన్స్లో బూతులు వచ్చేస్తాయా ఎక్కడో మీరు 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 మాట్లాడినవే వాళ్ళు వింటారు వాళ్ళు విని ముద్దు ముద్దు బూతులు ఆడతారు ఇప్పుడు ముద్దు ముద్దుగా ఉంటాయి పెరిగి పెద్దగా ఎలా ఉంటాయి గుద్దినట్టు ఉంటాయి కాబట్టి మన పిల్లలు ఏది నేర్చుకున్నా ఎక్కడ నేర్చుకుంటారు మన దగ్గర నేర్చుకుంటారు కాబట్టి ప్రియులరా బిడ్డ కౌమార దశకు వెళుతుంది ఇలా ఎందరో బిడ్డలు ఉన్నారు ప్రొటెక్ట్ చేయండి నెంబర్ వన్ జ్ఞానం ఇవ్వండి నెంబర్ టూ మీ ప్రొటెక్షన్ కల్పించండి వాళ్ళతో స్నేహపూర్వకంగా మెలగండి చక్కటి వాతావరణంలో ప్రభు యొక్క శిక్షలో ప్రభుత్వ బోధలో వాళ్ళని పెంచండి అలా మంచి అభ్యాసము చేత మంచి జ్ఞానేంద్రియము కలిగినటువంటి వాళ్ళకి బలమైన ఆహారం ఇక మీదట పెట్టాలి ఇప్పుడు ఈ బిడ్డకి ఏం కావాలి ఏం కావాలి బలమైన ఆహారం కావాలంటే నువ్వు నువ్వు పొండలో వేరుశనగ బెల్లం బెల్లపచ్చులునా బలమైన ఆహారం అంటే ఏంటి ఇప్పుడు మరి ఎలా అర్థం చేసుకుందాం అఫ్కోర్స్ నువ్వు పొండలు పెట్టద్దని కాదు పెట్టండి మంచిదే బాహ్య సంబంధమైన దానితో పాటుగా అత్యంత ఇంపార్టెంట్గా సంబంధమైన ఆహారాన్ని మీరు అందరూ కూడా అందించాలి అలా అందిస్తే పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది దేవునికి మహిమకరంగా వాళ్ళ జీవితాలు ఉంటాయి అలా మీరు అందరూ ఉండాలని కుటుంబ సభ్యులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన మా దేవ ఇంతవరకు విలువైన మీ జ్ఞానవాక్కులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి మెత్తపడిన వాక్యం దృష్టిని ఎత్తుకుని పోకుండా కాపాడుకోగలిగే శక్తినివ్వండి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి తమ్ముళ్ళందరినీ దీవించండి వారి కుటుంబాలను దీవించండి కూడు వచ్చినటువంటి దైవజనుల్ని వారి సంఘాలని దీవించండి ఆశీర్వదించండి కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి విశ్వాసిని బంధు మిత్రులను జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాల్లో తోడే ఉండండి క్షేమంగా శుభ ప్రయాణాన్ని అనుగ్రహించండి మీ కృపలో ప్రతి ఒక్కరిని చేయమని క్రీస్తు నామల్ని ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి ఐ మీన్ అందరికి వందనాలు మై గాడ్ బ్లెస్ యు ఆల్ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ